హాయ్ అండి నేను మీ తేజస్విని వెల్కమ్ బ్యాక్ టు విబోస్ కిచెన్ ఈ రోజు నేను మీతో మంచి హెల్దీ ప్రోటీన్ లడ్డూని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ లడ్డు వల్ల చాలా మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి పిల్లల్లో ఎముకలు దృఢంగా పెరగాలి అన్న జిమ్ కెళ్లే వాళ్ళు ప్రోటీన్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ లడ్డు చాలా బాగా యూజ్ అవుతుందండి ఒక డేలో మనకి ఎంత ప్రోటీన్ అయితే కావాలో అంత ప్రోటీన్ ఈ లడ్డు వల్ల దొరుకుతుంది అంతేకాదండి పెద్ద వయసు వాళ్ళకు కూడా కొంచెం ఎముకల బలం కోసం తింటూ ఉంటారు కదా ప్రోటీన్ ఇది గనక తీసుకున్నట్టయితే డైజెషన్ కి బాగుంటుంది అంతేకాకుండా ప్రోటీన్ కూడా డే మొత్తానికి కావాల్సిన ప్రోటీన్ కూడా ఈ లడ్డు ద్వారా వస్తుంది సో ఈ రెసిపీ అలాగ చూద్దాము మొదటగా శనగల్ని రాత్రి అంతా నానబెట్టుకున్నాను ఒక కప్పు శనగల్ని తీసుకున్నాను రోజు రాత్రి అంతా నానబెట్టడం వల్ల బాగా నానిపోయినాయి ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ లోకి శనగలు వేసుకోండి శనగల నుంచి ఎంత ప్రోటీన్ వస్తుందంటే చాలా మంచి ప్రోటీన్ వస్తుంది నార్మల్ గా అయితే పిల్లలు నానబెట్టిన శనగలు తాలింపు వేసి ఉడక ఉడకబెట్టి తాలింపు ఇస్తే అసలు తినటానికి ఇష్టపడారు కదా అలాంటి పిల్లలు ఇలా గనక చేసి ఇచ్చారనుకోండి ఒకటికి రెండు లడ్డూలు పైన తింటారు డేకి సరిపడినంత ప్రోటీన్ పిల్లలకు వస్తుంది ఇలాగా ఒక టవర్ లో వేసుకొని తుడుచుకొని రోజంతా ఎండలో పెట్టుకోవాలి లేదు అంటే గనక ఎండలేని సమయంలో రాత్రిపూట ఫ్యాన్ కింద పెట్టుకొని ఆరబెట్టుకున్న అయినా సరే సరిపోతుంది ఇలా ఆరబెట్టుకున్న శనగల్ని ఒక గిన్నెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం చిటపెట్టలు ఉంటాయి చూసుకుంటూ జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి నార్మల్గా శనగలుని నానబెట్టేంత టైం లేని వాళ్ళు మామూలు పల్లి పుట్నాల పప్పును కూడా వాడుకోవచ్చు ఇదిగోండి ఇలా పగిలిని అంటే గనక ఫ్రై అయిపోయినట్టే ఇన్సైడ్ నుంచి కూడా బాగా ఫ్రై అయినట్టు సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక నిమిషము చల్లార్చుకోవడానికి పక్కన పెట్టుకున్నాము బాగా చల్లారనివ్వాలి అప్పుడు ఇంకా కరకరలాడుతూ ఉంటాయి ఇందులోకి ఒక అరకప్పు బాదం పప్పు తీసుకొని వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇందులో గీ నేను యూజ్ చేయటం లేదు కాబట్టి నేను డ్రై రోస్ట్ చేస్తున్నాను ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని కూడా తీసి పక్కన పెట్టుకున్నాం ఇవన్నీ చల్లారి పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీకి వేసుకోవాలి ఇందుకోసం ఇవి చల్లారేలోపు ఇప్పుడు ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నానండి ఒక కప్పు బెల్లంలోకి పావు కప్పు నీళ్లు వేసుకొని పాకము జిగురు పాకం వచ్చేలాగా చేసుకోవాలి దీనికి ముదురుపాకం పాకం ఇవన్నీ ఏమీ అవసరం లేదు బెల్లం కరిగిన తర్వాత కొంచెం జిగురు జిగురుగా ఉండి చేతికి అతుక్కుంటున్నట్టయితే సరిపోతుంది నార్మల్ గా దీంట్లో అంతగా పాకం అంత అవసరం అయితే లేదండి ఇలా పాకం పట్టుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టుకున్నాము ఇందాక వేయించుకున్న శనగల్ని ఒక్కొక్క బ్యాచ్ గా వేసుకుంటూ మెత్తటి పొడిలాగా పొడి చేసుకోవాలి ఈలోపు ఇవి చల్లారిపోయినాయి కాబట్టి పొడి బాగా అవుతుంది మెత్తటి పొడిగా చేసుకున్నాము ఇలా చేసుకున్న పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి చల్లారిన తర్వాత వేయటం వల్ల ఇవి శనగలు కూడా పొడి పొడిగా వస్తాయి ఒకవేళ మీరు శనగలు లేవు అన్నట్టు అయితే పుట్నాల పప్పును కూడా ఇలా డైరెక్ట్ గా ఒకసారి జస్ట్ ఫ్రై చేసుకుని కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు బాదం పప్పుల్ని కూడా ఒకసారి మిక్సీకి వేసుకుని పొడి చేసుకున్నాము కావాలి అనుకున్న వాళ్ళు బాదం పప్పుతో పాటు జీడిపప్పును కూడా వాడుకోవచ్చు ఈ పొడిలోకి ఒక పావు కప్పు నుంచి అరకప్పు వరకు ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవచ్చు అన్ని కలిసేలాగా కలుపుకోవాలి పుట్నాల పప్పులో ఉండే బలము ప్రోటీన్ ఎక్కువ వస్తాయండి పిల్లలకి మనం నార్మల్గా చట్నీల్లో చేసి పెడుతూ ఉంటాం కదా ఒక్కోసారి చట్నీ తినరు కాబట్టి ఇలాంటివి మార్నింగ్ కానీ లేదు అంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ పిల్లలకి ఇవ్వటం వల్ల ఎముకలు బాగా దృఢంగా ఎదుగుతాయండి ప్రోటీన్ ఉంటే కనుక పిల్లలకి హెల్తీగా ఉంటారు బోన్ పవర్ పెరుగుతుందండి ఏదైనా సరే జిమ్ వెళ్ళే వాళ్ళు అలాంటి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలనుకునే వాళ్ళు ఇలాంటి లడ్డూస్ తిన్నట్టయితే వాళ్ళకి డే మొత్తానికి కావాల్సినటువంటి ప్రోటీన్ దొరుకుతుందండి ఇప్పుడు బెల్లం సరిపడినంత పాకం వేసుకొని ఉండలు చుట్టుకోవడానికి ఎంతైతే పాకం సరిపోతుందో అంత యాడ్ చేసుకోవాలి మనం పాకాన్ని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రోటీన్ లడ్డూ అస్సలు మిస్ అవ్వద్దు హెయిర్ గ్రోత్ కూడా చాలా యూజ్ అవుతుందండి ఈ ప్రోటీన్ లడ్డూస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్